నారా లోకేష్ పై రాళ్ల దాడిని ఖండిస్తూ అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. రాళ్లే కాదు, బాంబులు వేసినా బెదిరేది లేదన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగలరాయుడు. తుమ్మలపూడిలో మహిళలను కిరాతకంగా హతమారిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేయాల్సింది పోయి పరామర్శకు వచ్చిన లోకేష్ పై రాళ్ల దాడి చేయిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. ఇంత జరుగుతున్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడాన్ని మండిపడుతున్నారు. ప్రజల కోసం పోరాడే లోకేష్ తాతకు చప్పట్లకు భయపడారని పేర్కొన్నారు. లోకేష్ బాబు గారు చూస్తామని పలకరించేదానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మంగళగిరి నియోజకవర్గం ఉప్పిరాల మండలం తుమ్మకూడి గ్రామంలో ఈ వైసీపీ గుండాలు పరామర్శించి పోయిన వాళ్ళ మీద లోకేష్ బాబు నాయకత్వంలో దాన్ని పరామర్శించకపోతే ఆళ్ళవర్షం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పోయి చనిపోయిన వాళ్లకు సానుభూతి తెలిపి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు చేయాలి. అది చేయలేని ప్రభుత్వం లోకేష్ బాబు వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తామని వాళ్ళ బిడ్డలను పలకరిస్తామని గుర్తిస్తారు. అనుమానం ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీద భయానో తిన తండ్రి చనిపోతే ఉండి జప్పుతో చనిపోయినారని చెప్పారు. భయానో బిడ్డనిచ్చిన మామ కోవిడ్తో చచ్చిపోయినాడని చెప్తే చూలో ఉంటే రక్తం వచ్చింది. అన్న కోవిడ్తో చచ్చిపోయిన చూలో రక్తం వస్తుందండి. ఇప్పుడు ప్రతిపక్షాన్ని ల్యానీకన్నా చేయాలని ప్రతిపక్షం అనేది చంద్రబాబు నాయుడిని అడుగు ప్రత్యేకంగా చేశారు. ఇప్పుడు ఎక్కడ నారా లోకేష్ బాబు నాకు ముగుడవుతాడని చెప్పేసి ఆయన్ని అంతం చేసేదానికి కుక్క చేస్తున్నారు, కుక్క జరుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు చంపుకుంటాకపోతే పులివెందుల కల్చర్ను రాష్ట్రానికంతా పంచితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పటికైనా సరే లోకేష్ బాబు మీదనే కాదు, ప్రతిపక్షమే కాదు, స్వపక్షంలో ఎవరు ఎదురు తిరిగినా చిత్తూరు జిల్లాలో గుప్తాను గుప్తంగా లాడ్జీలో కట్టడం ముచ్చుకు పారేశారు. వైసీపీ వాళ్ళనే ఎదురు తిరిగితే వాళ్ళను కాలు మత్తులేరు కొట్టడం పాలు కొట్టడం లోకేష్ బాబు గారు చూస్తామని పలకరించేదానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ